తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించే కార్యక్రమానికి డేట్స్ ఫిక్స్ చేశారు. February 27 ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో మరో 2 గ్యారంటీలను 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ప్రధానంగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే మహిళలకు చేయితనిచ్చే విధంగా ఈరోజు సిలిండర్ 500 రూపాయలకు ఇచ్చే కార్యక్రమం. రెండవ కార్యక్రమము పేదవాళ్లకు 200 యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఇంటికి ఉచితంగా విద్యుత్తునిచ్చే కార్యక్రమాన్ని February 27 నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ఆ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా హాజరు కాబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులను అన్ని విప్పుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసుకుంటూ దాదాపుగా ఈరోజు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కావచ్చు, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు పేదలకు వైద్యానికి అందించడం కావచ్చు, ఇప్పుడు ప్రారంభించబోయే 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఇంటికి ఉచిత కరెంటు కావచ్చు. మేము వచ్చిన 80-60 రోజుల్లో 25,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసినాం. స్టాఫ్ నర్సులుగా 6,956 మంది, 441 సింగరేణి ఉద్యోగులు, దాదాపుగా 15,000 పోస్టులు పోలీసులు కావచ్చు, ఎక్సైజ్ కావచ్చు, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ కావచ్చు, వీటన్నిటితో పాటు 2 మార్చి నాడు మరొక 6,000 పైచులకు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాము. మేము ఏదైతే 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పినామో ఇలా గర్వంగా 25,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినామని ప్రజలకు కనిపించే విధంగా, కుళ్ళుకుంటున్న వాళ్ళకి వినిపించే విధంగా ఎల్బీ స్టేడియంలోనే 1,000,000 మంది సమక్షంలో నియామక భర్తీల పత్రాలు వాళ్ళ చేతికి అందజేసినాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో 2 గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టారు. February 27 హైదరాబాద్ వేదికగా 2 పథకాలను అమలు చేస్తామని రేవంత్ వెల్లడించారు. మేడారం జాతరలో పాల్గొన్న ఆయన మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. February 27 ప్రియాంక గాంధీ చేతుల మీదుగా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్తో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందిస్తామన్నారు. హైదరాబాద్ లో ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ఈ 2 పథకాలకు శ్రీకారం చుడతామని రేవంత్ తెలిపారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేశామన్నారు. ఇప్పటికే 15,000 ఉద్యోగాల భర్తీ చేశామని, రాబోయే రోజుల్లో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. మరికొద్ది రోజుల్లో మరో 6,000 పోస్టుల భర్తీకి యంత్రాంగాన్ని సిద్దం చేశామన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుంటే ప్రతిపక్షాలకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. జాతరకు ఇచ్చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిద్ధార్థ అందిస్తారు. సిద్ధార్థ, 6 గ్యారంటీల అమలుపైన కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తా ఉంది, మరో 2 పథకాలను కూడా ప్రారంభించబోతున్నట్లుగా రేవంత్ రెడ్డి ప్రకటించారు కదా, ఏటి వివరాలు? దాంట్లో భాగంగానే ఇప్పటికే 2 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలు అమలు చేస్తున్నారు. దానికి ప్రజల్లో చాలా పాజిటివ్ టాక్ వస్తుంది. ఇక మరొక 2 పథకాలను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకం, అదేవిధంగా 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది. ఈ నెల 27 నుంచి వీటిని ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 27 హైదరాబాద్ లో ఒక భారీ బహిరంగ సభ చేయాలని కాంగ్రెస్ భావిస్తా ఉంది. ఆ బహిరంగ సభకి ప్రియాంక చీఫ్ గెస్ట్ గా వస్తారు. ప్రియాంక గాంధీతోనే ఈ 2 స్కీమ్లను అనౌన్స్ చేయించే అవకాశం ఉంది. చాలా రోజుల క్రితమే రేవంత్ రెడ్డి చెప్పారు ఈ 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే పథకాన్ని ప్రియాంక గాంధీతోనే స్టార్ట్ చేపిస్తామని చెప్పారు. దాంట్లో భాగంగానే 27
ప్రియాంక గాంధీ హైదరాబాద్ కు రానుంది. దీనివల్ల ఎంతమంది బెనిఫిట్ పొందుతారు, దీనివల్ల ఎంత ఎకనామికల్ బటన్ పడుతుంది, ఈ అంశాలకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఒక నివేదికను రెడీ చేసుకుంది. ఇక ప్రజాపాలనలో భాగంగా వచ్చినటువంటి అప్లికేషన్లను ఇప్పటికే స్క్రూటనైజ్ చేశారు. దాంట్లో నుంచి లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ రెండు పథకాలకు ఎలిజిబిలిటీని ఇస్తారు. మార్చి నుంచి 200 యూనిట్ల లోపు ఎవరైతే విద్యుత్ ని వినియోగిస్తున్నారో వాళ్లకు 0 బిల్స్ ఇవ్వాల్సిందిగా విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు. ఇక 500 రూపాయల గ్యాస్ సిలిండర్ సంబంధించి ఏజెన్సీలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడింది. ఏజెన్సీలకు డైరెక్ట్ గా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. వినియోగదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం 500 రూపాయలు కడితేనే వాళ్లకు గ్యాస్ సిలిండర్ ఇచ్చే విధంగా ఫ్లెక్సిబుల్ చేశారు. సో మొత్తానికైతే ఈ రెండు పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మహిళలు చూసే విధంగా చూడాలని కాంగ్రెస్ భావిస్తారు. థ్యాంక్ యూ సిద్ధార్థ.